మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అదృశ్యం మిస్టరీగా మారింది. ఆయన అరెస్టుపై హై డ్రామా కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి పలు మలుపులతో ఈ నాటకం కొనసాగుతోంది. మాచర్లలో హౌస్ అరెస్ట్ నుంచి పిన్నెల్లి తప్పించుకోవడం నుంచి సంగారెడ్డిలో మాయం కావడం వరకు అంతా సినిమా కథను తలపిస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పిన్నెల్లి అరెస్టుపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే పిన్నెల్లి అరెస్టు వ్యవహారంపై డీజీపీ స్పందించారు. అరెస్టు చేసేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలు పనిచేస్తున్నాయని, లుకౌట్ నోటీసులు జారీ చేశామని ఈసీకి డీజీపీ నివేదిక పంపించారు. ఇంతకీ పిన్నెల్లి దేశంలోనే ఉన్నారా, సరిహద్దులు దాటి వెళ్లిపోయారా అనేది అంతు చిక్కకుండా ఉంది. మాచర్లలో విధ్వంస రచన చేసిన పిన్నెల్లి ఇంకా పరారీలోనే ఉన్నాడు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే రౌడీ మూకతో కలిసి విధ్వంసం చేశాడు. అడ్డు తగిలిన వారి తలలు పగలగొట్టారు. పోలింగ్ మరుసటి రోజు కూడా అరాచకం సృష్టించాడు. ఈ ఘటనలపై ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేశాయి. దాంతో వెంటనే పలువురు పోలీసు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. విధ్వంసకాండను రచించిన పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేయించింది. అయితే గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి అనూహ్యంగా తప్పించుకున్నాడు. పిన్నెల్లి తమ అదుపులో నుంచి పరారైనా పోలీసులు పట్టించుకోలేదు. వెతికేందుకు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఇదే సమయంలో సిట్ విచారణ సందర్భంగా పాల్వాయి గేట్ బూత్ లో విధ్వంసం దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈసీ ఆదేశంతో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. 7 జైలు శిక్ష, అనర్హత వేటుపడే సెక్షన్లతో పాటు మొత్తం 10 కేసులు నమోదు చేశారు. మరోవైపు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఉదయం నుంచి పిన్నెల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పిన్నెల్లి హైదరాబాద్ శివారులో ఉన్నాడని తెలుసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి ప్రాంతానికి వెళ్లారు. ఇది తెలుసుకున్న పిన్నెల్లి సంగారెడ్డి జిల్లా కంది దగ్గర కారు, మొబైల్ వదిలి సోదరుడితో కలిసి పారిపోయాడు. అయితే ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లిని అరెస్టు చేశారని మొదట ప్రచారం జరిగింది. డ్రైవర్, గన్మెన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిన్నెల్లి అరెస్టుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పిన్నెల్లి పరారీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు తెలంగాణలో పలువురితో పాటు పోలీసులు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వీసా అవసరం లేని విదేశాలకు పిన్నెల్లి పారిపోయారని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మాచర్ల హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి ఎలా తప్పించుకున్నారు? అక్కడి నుంచి హైదరాబాద్ కు ఎప్పుడొచ్చారు? 3 రోజుల క్రితం పిన్నెల్లి పారిపోతే పోలీసులు ఎందుకు వెతకలేదు? హైదరాబాద్ లో ఓ ఛానల్ కు పిన్నెల్లి ఇంటర్వ్యూ ఎలా ఇవ్వగలిగారు? పిన్నెల్లి ఇంకా దేశంలోనే ఉంటే ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? విదేశాలకు పారిపోతే ఎవరు సహకరించారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? మొత్తం వ్యవహారంపై పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఏ మాటలు 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 ఏ మా